ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజా సంకల్ప యాత్ర అని దాదాపు 3000 కిలోమీటర్లు 13 జిల్లాల్లో కలిపి పర్యటన జరుపుతా ఉన్నారు. ఈరోజు 3వ రోజు. ఈ యాత్ర మొదలు కాకముందే చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతి ప్రకారం ఎప్పుడో మా శాసనసభ్యురాలను ఆయన పార్టీలో చేర్చుకునేదానికి నిర్ణయం అయిపోయినా ఒక 4 రోజుల తర్వాత ఈ పాదయాత్ర ముందు ఆమెను చేర్చుకోవడం, ఈ పాదయాత్ర నిర్వీర్యమవుతుంది, పాదయాత్ర మనం కౌంటర్గా ఒక శాసనసభ్యురాలు పార్టీలో చేర్చుకుంటే అనే ఆలోచనతో చేయడం జరిగింది. మరి ఆ రోజే మేము కేంద్రంలో మాట్లాడినాము, గతంలో ఎన్నోసార్లు మాట్లాడినారు, పార్లమెంట్లో కూడా చెప్పారు కాన్స్టిట్యుయెన్సీస్ పెరగవు, డీలిమిటేషన్ జరగదు అని నిర్బంధంగా చెప్పినా కూడా వారు ఏదో ఒక వినత పత్రం ఇచ్చి హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారికి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వారికి కావాల్సిన న్యూస్ పేపర్స్లు అంతా కూడా ఇప్పుడే అయిపోతుంది, రేపు అయిపోతుంది, మొన్నాడు అయిపోతుంది, కాన్స్టిట్యుయెన్సీస్ అన్నీ పెరుగుతూ ఉన్నాయని చెప్పి ఒక వార్తను ప్రచారం చేయడం జరిగింది. ఈ విధమైన సత్యదూరమైన వార్తలన్నీ కూడా ప్రచారం చేయడంలో సిద్ధహస్తుడు చంద్రబాబు నాయుడు, మరి ఆయన ఇప్పటికే 600 తప్పుడు హామీలంతా కూడా ఇచ్చి, ఎన్నికల హామీలంతా కూడా ఇచ్చి ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. దాని మీదే ప్రజలందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు, మాట తప్పిన మోసగాడు అని చెప్పి. మరి ఈరోజు ఆయన దాన్ని నిరూపించుకునే విధంగా నియోజకవర్గాలు పెరుగుతాయని ఒక ప్రచారం చేసుకోవడంలో ఆంతర్యం మీకు అందరికి కూడా తెలిసిందే. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేక ఎవరైనా తెలుగుదేశం పార్టీ ఆశాభావులు వెళ్ళిపోతారేమో, వారు పోకుండా కట్టడి చేయాలంటే మీకు నియోజకవర్గాలు పెరుగుతాయి, తప్పకుండా మీరు ఇక్కడే మేము తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్లు ఇస్తాము, మీరు పోయే పని ఉండదు అని చెప్పి ఒక ఆలోచన చేసే విధంగా నియోజకవర్గాలు పెరుగుతాయని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకురావడం జరిగింది. నిన్న వారు వారి మంత్రులతో సమావేశమై ఈ పాదయాత్ర మీద దాడి చేయాలని చెప్పి వారందరికీ కూడా సూచనలు ఇస్తే ఒకరిద్దరు మంత్రులు చాలా మనం సభ్య సమాజంలో మాట్లాడలేని మాటలతో వారు ప్రెస్ కాన్ఫరెన్స్లో అంతా కూడా మాట్లాడితే మీడియాలో కూడా రావడం, దీన్ని కూడా చూడడం జరిగింది. మరి ఈ విధమైన దారుణమైన ప్రవర్తన తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉందంటే దీని వెనుక అసలు కుట్రదారుడు చంద్రబాబు నాయుడు అనేది అందరికీ కూడా తెలిసిందే. మరి నేను ఒకటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి, మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈ సంకల్ప యాత్ర ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారో ఈ సంకల్ప యాత్ర సంపూర్ణంగా విజయవంతమవుతుంది. విజయవంతమయ్యేదే కాకుండా దీని ప్రభావం రాష్ట్ర ప్రజలందరి మీద కూడా పడి ఈ ఉపెన్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో కొట్టుకొని పోవడం యథార్థమని చెప్పి తప్పనిసరిగా జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా కానీ మీరు ఎన్ని ప్రచారాలు చేసినా, ఎన్ని ఈ అబద్ధాలన్నీ కూడా సత్యదూరంగా మీరు మాట్లాడినా అవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికే మీరు హామీలు నెరవేర్చడంలో విఫలమైపోయారు, అధికారంలోకి రాకముందు చెప్పిన మాటలన్నీ కూడా మర్చిపోయారు. ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగం లేదు, నిరుద్యోగ భృతి లేదు, రైతు రుణాలు మాఫీ కాలేదు. ఈరోజు రైతు రుణాల విషయానికి వస్తే దాదాపు ఈ రాష్ట్రంలో ఆ రోజు ఆయన ఎన్నికల హామీలు ఇచ్చినప్పుడు 24,000 కోట్లు రైతు రుణాలన్నీ కూడా మాఫీకి సిద్ధంగా ఉన్నాయి. మరి అంత అప్పు రైతులంతా కూడా చేసినారు. మరి ఇప్పుడు దాకా మీరు ఇచ్చిందంతా కూడా 11,000 కోట్లు. 11,000 కోట్లు అంటే ఒక 84,000 కోట్లకు వడ్డీ, ఆ తర్వాత ప్రతి 3 నెలలకు 6 నెలలకు ఏదైతే వడ్డీని కూడా అసలులో కలిపి మళ్ళా దానికి వడ్డీ వేస్తారు, అపరాధ వడ్డీ, అధిక వడ్డీ ఇవన్నీ కూడా, అవన్నీ కూడా కలుపుకుంటే దాదాపు రెట్టింపు అయినది ఇప్పుడు దాకా. మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతులంతా కూడా దాదాపు 1,30,000, 1,40,000 కోట్ల అప్పులు కూరుకుపోతే ఇంకా ఆయన నేను 3వ విడత ఇస్తాను, 4వ విడత ఇస్తాను అని చెప్పి తప్పుడు మాటలంతా కూడా మాట్లాడుతూ ఉన్నాడు తప్ప ఒక నిబద్ధత లేకుండా రైతు రుణాలంతా కూడా చెప్పింది మొదటి సంతకం అన్నాడు, సంపూర్ణంగా మాఫీ చేస్తా అన్నాడు, అదేది కూడా చేయకుండా 11,000 కోట్లు ఇచ్చి చేతులు దొలుచుకొని నేను రైతు రుణాలన్నీ కూడా మాఫీ చేసేసినా అని చెప్పడం జరిగింది.
అదే విధంగా మహిళా సంఘాల రుణాలకు వస్తే ఆ రోజు 14,200 కోట్లు మహిళా సంఘాల రుణాలన్నీ కూడా ఉన్నాయి. అప్పుడు మీరు చెప్పిన మాటతో వారందరూ కూడా బ్యాంకుల దగ్గర పోకుండా అప్పులు కట్టకుండా అవన్నీ కూడా ఎన్పిఏలు అయిపోయి ఈరోజు అపరాధ వడ్డీ వడ్డీకి వడ్డీ అంతా కూడా మహిళా సంఘాలు కట్టుకునే పరిస్థితి ఏర్పడింది. కేవలం నువ్వు ఒక్కొక్క మహిళకు 3,000 చొప్పున ఇప్పుడు దాకా 6,000 ఇవ్వడం జరిగింది. ఒక నంద్యాలలో మాత్రం 4,000 కలిపి 10,000 ఒక్కొక్క మహిళకు ఎన్నికల కోసం అని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి అవి తీసుకుంటే కూడా ఈరోజు అవి కూడా 20,000 కోట్ల పైన దాదాపు 25,000 కోట్లకు మహిళా సంఘాల రుణాలు కూడా పెరిగిపోయినాయి. మరి ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఆయన ఎన్నికల్లో 600 చెప్పాడు. 600 హామీలు, ఎన్నికల హామీలు వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ ఏది కూడా సంపూర్ణంగా మాఫీ చేయలేదు. అసలు వాటి గురించి మర్చిపోయి ఆ మేనిఫెస్టోని గురించి మర్చిపోయి ఆయన కొత్త కొత్త ఆలోచనలన్నీ చేసి కొత్త కొత్తవన్నీ కూడా ముందుకు తీసుకొస్తూ ఉన్నాడు ప్రజలను మోసం చేయడానికి. ఏదేమైనా కానీ ఈరోజు ఇండ్లు కట్టడంలో కానీ, నిరుద్యోగ యువతకు ఉపాధి కలిగించడంలో కానీ, రైతు రుణాలు మాఫీ చేయడంలో కానీ, మహిళా సంఘాలు రుణాలు మాఫీ చేయడంలో కానీ ప్రధానంగా ఇవి కాక అనేకంగా ఉన్నాయి. ఎవరైనా ఆ రోజు ఏం చెప్పారు, మేము మొత్తము కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పారు. ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రద్దు చేయడం జరిగింది. ఇంత దారుణమైన వ్యవహారం చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఒక విధంగా ప్రవర్తించాడు, ఎన్నికలైన తర్వాత ఒక విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. కేవలం ఆయన ఏ విధంగా మనం ఈ ప్రభుత్వ ధనాన్ని దోచుకోవాలా, దానికి ఏ విధమైన స్కీములు తీసుకొస్తే, ఏ విధమైన ప్రాజెక్టులు తీసుకొస్తే వాటిని మనం అమలు చేస్తే మనకు డబ్బులు వస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఈరోజు చూస్తే కేవలం ఒక 3 సంవత్సరాలు 3.5 సంవత్సరంలో మనం మేము ప్లీనరీలో ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే 3,40,000 పైచీలకు ఆయన దుర్వినియోగం చేశాడు, ఆయన దోచుకోవడం జరిగింది అని చెప్పి మేము ఒక బుక్ను కూడా పబ్లిష్ చేయడం జరిగింది. మరి ఇంకా సమయం ఉంది కాబట్టి ఎన్నికల దాకా తీసుకుంటే దాదాపు 4,00,000-5,00,000 కోట్లు వాళ్ళు టార్గెట్గా పెట్టుకొని అది సంపాదనలో మునిగిపోయారు తప్ప ప్రజల గురించి ఆలోచించడం చేయడం లేదు. అందుకే ఈరోజు మేము ఆయన ప్రజా సంకల్ప యాత్ర చేపట్టాడు. అదేవిధంగా శాసనసభ్యులు కానీ శాసనసభ్యులకు మిగతా నియోజకవర్గాల్లో ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వారు కోఆర్డినేటర్లు కానీ అందరూ కూడా 11వ తేదీ నుంచి ఈ రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా అది కూడా ప్రజల దృష్టికి ఈ ప్రభుత్వ వైఫల్యాలన్నీ తీసుకుపోయేదే కాకుండా మేము నవరత్నాల ద్వారా కానీ అంతకంటే మెరుగుపరిచి మేము ఇవ్వబోయే మేనిఫెస్టో గురించి కానీ ప్రజల్లోకి తీసుకువెళ్ళి తప్పకుండా ఎన్నికల్లో ఏదైతే చెప్తామో అదే చేస్తాం, రాజశేఖర రెడ్డి గారు గతంలో ఏ విధంగా చేస్తారో ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తారని చెప్పి ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ఈ రచ్చబండ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఆల్రెడీ అది నిర్ణయం అయిపోయింది, దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడాల్సిన పని. ఎవరంటే 20 మంది శాసనసభ్యులు 20 కోట్లు 30 కోట్లు 40 కోట్లు పెట్టి రొట్టెలను కొనుక్కున్నట్లు కొనుక్కోవడం జరిగింది. పశువుల సంతలో పోయి మనం ఏదైతే పశువులు ఉన్నాయో వాటిని పట్టుకొచ్చుకున్నట్లు వాళ్ళు తెచ్చుకునేదే కాకుండా మా తెలుగుదేశం పార్టీలో ఎవరు కూడా సమర్థులు లేరు, అందరూ కూడా మా తెలుగుదేశం పార్టీలో నిరతకమైన వ్యక్తులు ఉన్నారు, వారికి తెలివితేటలు లేవు, వారికి ఏదైనా పనిచేసే తాహత లేదు అనే విధంగా ఆయన మా పార్టీ నుంచి వెళ్ళిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన శాసనసభ్యులను మంత్రులుగా కూడా చేయడం జరిగింది. అంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళే సమర్థులు, మా పార్టీలో అంటే తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళంతా కూడా అసమర్థులు. అంచేతే నేను తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళకు మంత్రి పదవులు లేకుండా సీనియర్లైనా కానీ వారిని అందరినీ కూడా పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారనే విధంగా వ్యవహారం చేయడం జరిగింది. మరి వారు రేపు సభలో మా ప్రశ్నలకు సమాధానాలు చెప్తారు. మరి మేము గెలిపించి